Hi friends, welcome to AutoFury. So this is CNC 4th axis milling. So this is introduction. So CNC 4th axis ఏంటనే చూద్దాం. So CNC 4th axis ఏంటంటే దీనికి యాక్చువల్ గా VMC లో ఒక అటాచ్మెంట్ అనేది 4th axis అన్నమాట, మిల్లింగ్ 4th axis. అది ఒక టైప్. అండ్ సెకండరీ వచ్చేసి ఏంటంటే HMC మిషన్ అన్నమాట. సో HMC ని కూడా 4th axis కింద పిలుస్తాం. సో VMC ఏంటి, HMC అంటే ఏంటంటే వర్టికల్ మిషనింగ్ సెంటర్, అండ్ HMC అంటే హారిజాంటల్ మిషనింగ్ సెంటర్. ఇప్పుడు నార్మల్ 3 యాక్సిస్ మిల్లింగ్ మిషన్ ఉంటుంది కదా, సో అలాగా సో దానికి వచ్చేసి XYZ యాక్సిస్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మన 3 యాక్సిస్ బెడ్ మీద ఒక ఎక్స్ట్రా యాక్సిస్ అనేది రోటరీ యాక్సిస్ అనేది ఉంటుందో అది 4th యాక్సిస్ అవుతుంది అనమాట. సో అది కానీ ఇలాగా ఉన్న ఫ్లాట్ బెడ్కి ఎక్స్ యాక్సిస్కి ఆపోజిట్ ఉందంటే అది ఏ యాక్సిస్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే 3 లీనియర్ యాక్సిస్. సో 3 లీనియర్ యాక్సిస్ అంటే XYZ అనమాట, ఒక రోటరీ యాక్సిస్ అనమాట. సో రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ రొటేషన్ అనేది ఎప్పుడు XY వైపే రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. పైనుంచి ఈ కటింగ్ టూల్ వచ్చి జెడ్లో నుంచి దీని మీద కటింగ్ అనేది చేస్తుంది అనమాట. సో మ్యాక్సిమం కేసెస్ ఏంటంటే ఇది వచ్చేసి సో సిలిండ్రికల్ కాంపోనెంట్స్ కానీ ఫ్లాట్గా ఉన్న ఐటమ్స్ డిఫరెంట్ ఫేజెస్ మీద మిషనింగ్ చేయడానికి అది యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇది VMCలో ఉన్న 4th యాక్సిస్. అండ్ HMC వచ్చేసి ఎలా ఉంటుందంటే హారిజాంటల్ మిషనింగ్ సెంటర్. సో దీంట్లో ఇది వచ్చేసి X యాక్సిస్, ఇదేమో Y యాక్సిస్, అండ్ Z యాక్సిస్ మూమెంట్ అనమాట. సో ఎప్పుడు కూడా మన కటింగ్ టూల్ వచ్చే డైరెక్షనే Z అవుతుంది. అండ్ ఇది B. సో ఇక్కడ B ఎందుకు అయ్యిందంటే మనం కానీ ఒకసారి చూస్తే సో రోటరీ యాక్సిస్ ఇన్ X అంటే A, రోటరీ యాక్సిస్ ఇన్ Y అంటేనేమో B, రోటరీ యాక్సిస్ ఇన్ Z అంటేనేమో C అనమాట. సో ఇందాక మనం చూసిన దాంట్లో ఇక్కడ రోటరీ యాక్సిస్ ఇన్ X కాబట్టి ఇది A యాక్సిస్ అవుతుంది. సో VMCలో HMCలో వచ్చేసి రోటరీ యాక్సిస్ Y వైపు ఉంది కాబట్టి ఇది B అనమాట ఇక్కడ. సో ఇది వచ్చేసి హారిజాంటల్గా వస్తుంది మన కటింగ్ టూల్ అనేది, ఇటు సైడ్ నుంచి వస్తుంది అనమాట. సో ఈ బెడ్ మూమెంట్ ఇలా ఉంటుంది. సో Z ఇది, X ఇది, అండ్ Y ఇది అనమాట. అండ్ VMCకి HMCకి ఉన్న డిఫరెన్స్ చూడండి. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి పైనుంచి వస్తుంది XYZ, అండ్ X వచ్చి X వైపు ఏమో రొటేషనల్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే బెడ్ మీద మనం హారిజాంటల్ పెడతాం. సో ఇక్కడ HMC అనేది ఎందుకు మ్యాక్సిమం యూజ్ చేస్తాం అంటే ఇప్పుడు పెద్ద పెద్దవి ఉంటాయి కొన్ని రోటరీ యాక్సిస్లో మనకి హోల్డ్ చేయడానికి టఫ్గా ఉన్నాయన్నీ కూడా HMC మిషన్ మీద పెట్టి మిషనింగ్ అది చేస్తూ ఉంటాం అన్నమాట. సో మిల్లింగ్ ఆపరేషన్స్ ఉన్న వాటికి సో HMC మిషన్ మీద చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది ఇంట్రడక్షన్ టువర్డ్స్ CNC milling and CNC 4th axis అనమాట. సో నెక్స్ట్ వీడియోస్లో దానికన్నా